దర్శనం. Bye.
జీవిత బోధ వినిపించిన ఎట్టులు గండు కోయిలల్ గున్నరసాలమెక్కి కుహుకూరవలు పచరించినట్లు పూగిన్నెల తేనె సోన పులకించిన తుమ్మెద గ్రోలినట్లు గన్ చిన్ని గులాబీలే వలపు చెక్కిలి బాల మరీచి మాలికన్ సన్నల రక్తితో తొలి ఉషస్సుల స్వాగతమిచ్చినట్లు ప్రాపన్నుని భక్తితో పరమ భాగవతో తముడాడినట్లుగన్ ప్రన్నన సన్న సామెత ప్రపంచ ప్రదక్షిణ చేసి పేర్మిమై అన్నువ గుండెలందనుభవాకృతి తాల్చిన ఎట్లు ప్రేయసీ సన్నిధి గుండె తాండవము సల్పిన ఎట్లు జాజి మొగ్గవాల్గన్నుల సిగ్గుదొంతరలు క్రాలి సుగంధము చిమ్మినట్లుగన్ పుండమరీ చందురుడు పొంగులు వారెడు పాల వెళ్ళిపై వెన్నెల ఆరబోసినటు వేణురవం ముశ్రవించినట్లుగన్ ఉన్నత మానసాంబుచల దూర్ముల హంసలు ఈదినట్లుగన్ పన్నగ భామినీ మణుల కింపురుషుల్ హిమవన్నగంబుపై చన్నులు చేపినట్టులు తా కన్న కుమారు తల్లి బిగి కౌగిలికిన్ కయిసేసి ప్రేమతో జగత్ చన్నులు చేపినట్టులు ప్రపంచ జగత్ ప్రతిబింబ దర్శిని సన్నిభ సాహితి ప్రెంపెసలార అభ్రవిద్యున్నిభ భావ వీచికలతో రుచిరంబుగ పల్కు నాల్కపై వెన్నకరంగు నట్టుల కవిత్వము జప్ప మనోహరంబగున్ వందనం విందిరా సుందరి హృదయానంద తుందిల మనేందిరునకు దంతము దండ దైత్య ద్వాంత మండలి చండ చండ గభస్తి మండలునకు జోహారు నిహార నిహార కరహీర హారసార యశో భోజ
తాయి అనన్య. నేను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ పిహెచ్ఎల్ రామచంద్రాపురంలో 7వ తరగతి చదువుతున్నాను. మా గురువుగారు గట్టికృష్ణమూర్తి గారు నిర్వహించే బాలచైతన్యం నుండి కొన్ని పద్యాలు చెప్తున్నాను. చిరంజీవి సాయి అనన్య అద్భుతమైనటువంటి రాగంతో గురువు గారు ఎలా చెప్తే అలా నేర్చుకొని చక్కగా పద్యాన్ని అందించారు. ఇప్పుడు పి వెంకట సాయి శ్రియ ఈ అమ్మాయి కూడా భారతీయ విద్యాభవన్లో 7వ తరగతి చదువుతుంది. గట్టి కృష్ణమూర్తి గారి శిక్షణలో ఈ అమ్మాయి కూడా పద్య పఠన అభ్యసిస్తుంది. ఈ పిల్లలంతా కూడా కేవలం పద్యాలు చదవడం మాత్రమే కాదు, పద్యాలు పఠించడం మాత్రమే కాదు, ప్రాయుక్తంగా నిర్దుష్టంగా మహాప్రాణాలు మీరు గమనించిన జాగ్రత్తగా గట్టి కృష్ణమూర్తి అంటే ఒక్కరైన గట్టి కృష్ణమూర్తి అలా మహాప్రాణాలు ఎక్కడ పలకాలో అక్కడ సరిగ్గా పలికే విధంగా తీర్చిదిద్దినటువంటి వారు. అందరికీ నమస్కారము. నా పేరు పి వెంకట శాస్త్రియ. నేను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ బిహెచ్ఈఎల్లో 7వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు గట్టి కృష్ణమూర్తి గారు. నేను ఇప్పుడు కీర్తి శేషులు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ అనే వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పద్యాలు చదువుతాను. She
కలియుగ సార్వభౌమ అమ్మ వనుకకు నీ అన్నదానం సాక్షి, నాన్నగా ప్రాణదానం సాక్షి, కాపాడు అన్నగా కటిహస్తమే సాక్షి, నాదు మెచ్చరిగ చిన్నగవు సాక్షి, వరమిచ్చు దొరవన వరద ha